టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఆంధ్రప్రదేశ్ మిత్రులందరూ చాలా టెన్షన్తో ఉన్నారు. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ప్రిపేర్ కావడానికి. ఏమీ భయపడన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి. మీరు టెన్షన్ పడితే అసలు గేమ్ చదవలేరు, అసలు మొదలు పెట్టలేరు, ఆలోచిస్తూనే ఉంటారు. అందువల్ల ఎంత ముందుగా ప్రిపరేషన్ సాగిస్తే అంత మంచిది. ఒక్కరోజు కూడా ఎంతో విలువైనదని గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఇప్పుడే మీరు స్టార్ట్ చేసి చదవండి. మీకు టెట్కు దాదాపు ఇప్పుడు 15 రోజులు మాత్రం ఉంది. అందువల్ల చాలామంది టెట్కు ప్రిపేర్ కావాలా, డిఎస్సికి ప్రిపేర్ కావాలని ఆలోచిస్తూ కూర్చుంటారు. ముఖ్యంగా ఇప్పుడు పేపర్ 1 ప్రిపేర్ అయ్యేవాళ్ళు, అంటే ఎడ్జిటికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, వాళ్ళు టెట్కి డిఎస్సికి సేమ్ సిలబస్ ఉంటుంది. సేమ్ అంటే టెట్కు ప్రిపేర్ అయినంతా కూడా డిఎస్సికి ఉపయోగపడుతుంది. అందువల్ల టెట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మీకు 100 మార్కులు పైన వచ్చినా కూడా ఇంకా 1 మార్క్ పెరిగినా కూడా మంచిది. ఎందుకంటే 1 మార్కులు కూడా జాబ్ పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి టెట్కు ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే అదంతా కూడా డిఎస్సిలో ఉపయోగపడుతుంది ఎడ్జెట్ వారికి. ఎందుకంటే డిఎస్సిలో ఇంకా ఎక్స్ట్రాగా ఏముంటుందంటే కరెంట్ అఫేర్స్, జీకే, పర్స్పెక్టికేషన్, విద్యా దృక్పథాలు, ఇవి ఈ రెండు మాత్రం ఉంటాయి. ఆ రెండు మాత్రం ఈ టెట్ మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత నుంచి ప్రిపేర్ కావచ్చు, నో ప్రాబ్లం. అందువల్ల జీకే, కరెంట్ అఫేర్స్, పర్స్పెక్టికేషన్ పక్కన పెట్టి మిగతా అన్ని కూడా తెలుగు, ఇంగ్లీషు, సైకాలజీ, సోషల్ సైన్స్, వాటి మెథడాలజీలు ఇవన్నీ కూడా బాగా చదవండి. అయితే మీరు ఇప్పుడు కొంతమంది ఇప్పుడు కోచింగ్ తీసుకోవడం, యాప్ల్లో రకరకాల యాప్ల్లో కోచింగ్ సెంటర్ బయట తీసుకోవడం, ఇదంతా అనవసరం, చాలా టైం వేస్ట్ మీకు. అందువల్ల మీరు చేయాల్సిందంటే ఇప్పటికే చాలాసార్లు నా వీడియోలు చూసుంటారు, అన్ని వీడియోలు చూడడం అవసరం లేదు, చాలా టైం వేస్ట్. ముఖ్యంగా ఆన్లైన్ టెస్ట్లు బాగా రాసుకోండి. ఎందుకంటే టెక్స్ట్ బుక్స్ చదవడం కూడా ఒక్కసారి మీకు టైం సరిపోదు. అందువల్ల మీరేం చేస్తారంటే మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే ఫస్ట్ చెప్తా వినండి. మీరు చేయాల్సింది మీరు యాప్లో కానీ అదంతా మీరు చూడడం అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఉదాహరణకి ఒకటి చెప్తానండి, సైకాలజీ మీరు ప్రిపేర్ కావాలనుకుంటే మీరు చేయాల్సిందంటే సైకాలజీ వాట్సాప్ ఛానల్ ఉంది, మీకు లింక్ పంపించున్నా. ఫస్ట్ వాట్సాప్ ఛానల్ టచ్ చేస్తే సైకాలజీది, అక్కడ ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ 1 ఉంటుంది, పెరుగుదల వికాసం. ఫస్ట్ ఏం చేయాలంటే దానిలో ఉన్న నేను వరుసగా వీడియో పెట్టాను, ఎగ్జామ్ పెట్టాను, వీడియో పెట్టాను, ఎగ్జామ్ పెట్టాను. కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే అసలు సైకాలజీ నా వీడియో అసలు చూడడం వాళ్ళు మాత్రం వీడియో చూడండి. అలా కాకుండా ఇంతకుముందు చాలా చూస్తుంటారు, చాలామంది ఎగ్జామ్స్ రాసి ఉంటారు, వాళ్ళందరూ కూడా వీడియోలు చూడడం అవసరం లేదు. మీరు ఆన్లైన్ టెస్ట్లు మాత్రం రాయండి. ఆన్లైన్ టెస్ట్లో ఒకవేళ మార్కులు తగ్గాయి అనుకోండి, అప్పుడు తగ్గినప్పుడు అప్పుడు వీడియో చూడండి, ఆ వీడియో చూడండి. ఈ విధంగా మళ్ళీ మీరు చిన్న చిన్న ఆన్లైన్ టెస్టులు రాకపోయినా పర్వాలేదు, గ్రాండ్ టెస్టులు మెయిన్గా రాయండి. గ్రాండ్ టెస్ట్లు రాసినప్పుడు ఎందుకంటే అన్ని టోటల్గా చిన్న చిన్న ఆన్లైన్ టెస్ట్ అన్ని కలిపి గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి కాబట్టి గ్రాండ్ టెస్ట్ రాయండి. ఆ గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత ఊరికి రాయకుండా సీరియస్గా రాసిన తర్వాత దానిలో ఏ క్వశ్చన్స్ పోయాయి, ఏ టాపిక్స్ పోయాయి, ఏ టాపిక్ పోయి ఉంటే దానికి సంబంధించి వీడియో చూసి ఆ చిన్న ఆన్లైన్ టెస్ట్ అప్పుడు రాయండి. ఈ విధంగా ఫస్ట్ సైకాలజీలో ఫస్ట్ గ్రాండ్ టెస్ట్ 1 రాయండి. తర్వాత గ్రాండ్ టెస్ట్ 2 కూడా, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు రాయండి. గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు ఏంటంటే మీకు అసలు మీరు ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నారు, మీరు మంచి మార్కులు తెచ్చుకోవాలన్నమాట. అంతేగాని ఇప్పుడు 100 100 అంటే దాదాపుగా 90% పైన వచ్చేట్టు ఉండాలి. 90% రాకపోతే ఆ గ్రాండ్ టెస్ట్లో రాకపోతే మళ్ళీ మీరు చిన్న చిన్న ఆన్లైన్ టెస్ట్ రాయడం కానీ ఆ వీడియోలు చూడడం కానీ రాయండి. ఈ విధంగా నేను ఒక ఆర్డర్లో పెట్టాను ఇక్కడ. మీరు చాలామంది ఏం చేస్తుంటే యాప్లో వీడియోలు చూడడం, యూట్యూబ్లు ఎత్తుక్కోవడం, ఎగ్జామ్ ఇంకో చోట ఎత్తకడం, అదంతా అవసరం లేదు. మీరు యూట్యూబ్లో చూడని అవసరం లేదు, యాప్లో చూడని అవసరం లేదు. ఓన్లీ ఛానల్, వాట్సాప్ ఛానల్ మాత్రం ఓపెన్ చేయండి. నేను పెట్టిన ఆర్డర్ ప్రకారం చేసుకుంటూ రండి. ఓన్లీ ఎగ్జామ్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. ఎగ్జామ్ మీరు మార్కులు తగ్గితే మాత్రమే వీడియోలు చూడండి. ఇదే విధంగా సైకాలజీ కాదు, మ్యాథ్స్ కూడా అంతే. మ్యాథ్స్ కూడా ఎగ్జామ్స్ రాసుకుంటూ పోండి. ఏదైనా ఎగ్జామ్ మార్కులు తగ్గితే అప్పుడు వీడియోలు చూడండి. అదేవిధంగా మీకు తెలుగు వచ్చేసి మామూలుగా లెసన్స్ అయిన పెద్ద అవసరం లేదు. మీకు గ్రామర్ సంబంధించి మీకు టెట్లో మీకు గ్రామర్ ఇచ్చారు, ఎటువంటి గ్రామర్ అనేది, ఆ గ్రామర్ అంతా ఒకసారి చూసుకొని అవన్నీ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఇకపోతే ఈ విధంగా అన్ని ఛానల్స్ మీకు ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక ఛానల్ ఇచ్చాను. ఆ ఛానల్లో ఒక ఆర్డర్ ప్రకారం పెట్టి మీ అదే ఆర్డర్ ప్రకారం ప్రిపేర్ అవుతూ పోండి. మీరు రోజంతా ఒకే సబ్జెక్ట్ చదవకుండా మీరు అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టు
మీకు ఒక గంట చదవండి, ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, ఒక గంట చదవండి, 10 నిమిషాలు రెస్ట్ తీసుకోండి, ఈ విధంగా చదవండి. అన్ని సబ్జెక్టులు రావాలన్నమాట. నేను చాలాసార్లు కూడా మనకు ఛాసి సజెషన్స్ చూడండి, ఒకసారి ఛాసి సజెషన్స్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, అక్కడ చాలా వీడియోస్ ఉంటాయి. నేను టెట్గా టైం టేబుల్ వేసాను, తర్వాత దాంట్లో డిఎస్సి టైం టేబుల్ వేసాను. అయితే ఆ టైం టేబుల్ పనికిరాదు అంటే అంటే దాదాపు 40 డేస్ ఆ విధంగా వేసి ఉంటాను, అక్కడ అవసరం లేదు. మీరు మామూలుగా డైలీ అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఉదయం 4 గంటలు వేస్తే రాత్రి 11 వరకు, 10:30 11 వరకు చదవండి. మధ్యలో గ్యాప్ ఇచ్చుకుంటూ దాదాపు ఒక 15 గంటలు చదవాలి. ఇంకా మిగతా విషయాలు పట్టించుకోవద్దు. మిగతా వాళ్ళని ఇంట్లో వాళ్ళు కొద్దిగా దూరం పెట్టండి. కొన్ని మీకు ఏ పనులున్నా కూడా, స్కూల్ ఉన్నా కూడా మానేసి పక్కన పెట్టండి. ఒక అజ్ఞాతవాసం ఉన్నట్టు బాగా కష్టపడి ప్రిపేర్ అవ్వండి. అయితే చాలామంది ఇంకా ఈ రకరకాల డౌట్స్, బీఈడి వాళ్ళకి అడ్జెట్ అవకాశం అని, ఈ అవునా కాదా ఇవి ఆలోచిస్తూ కూర్చుంటారు. అదంతా అవసరం లేదు. ఆ బీఈడి వాళ్ళకి అవకాశం లేదని ఇంతకుముందు ఇచ్చారు కాబట్టి ఆ పక్కన పెట్టండి. బీఈడి వాళ్ళ స్కూల్ అసిస్టెంట్గా ప్రిపేర్ అవ్వండి. మామూలుగా పేపర్ వన్కి వీళ్ళు టీటీసీ వాళ్ళు పేపర్ వన్కి ప్రిపేర్ అవ్వండి. అటువంటి ఆలోచన పెట్టుకోకుండా సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. ఇంకొకటి ముఖ్యంగా మీ శత్రువు ఏంటంటే సెల్ ఫోన్ అంటే శత్రువు అని, సెల్ ఫోన్ శత్రువు కాదు, ఎందుకంటే చాలా ఉపయోగపడుతుంది కూడా సెల్ ఫోన్. ఎందుకంటే మీకు ఎగ్జామ్స్ రాసుకోవడానికి మీకు వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, ఎగ్జామ్స్ రాసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే కత్తి అనేది ఎంత ఉపయోగపడుతుందో మనకు కూరగాయలు తరుక్కోవడానికి, అదేవిధంగా చంపడానికి కూడా పనికొస్తాయి. అదేవిధంగా సెల్ ఫోన్ కూడా అంతే, మీరు ఉపయోగించుకుంటే మీరు గ్యారంటీ జాబ్ కొట్టడం పనికొస్తుంది, ఎందుకంటే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, వీడియోలు చూసుకోవచ్చు కాబట్టి. అలా కాకుండా మీరు చేసేటప్పుడు ఎవరైనా మెసేజ్ పెడితే వాట్సాప్లో వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేయకూడదు, ఎందుకంటే మనం ఒక్క మెసేజ్ పెడితే వాళ్ళు ఇంకో మెసేజ్ పెడతారు, తెలియకుండానే గంటల గంటలు టైం వేస్ట్ అయిపోతుంది. గ్రూపులో కూడా అంటే రకరకాల మెసేజ్ పెడుతుంటారు, ఫ్రెండ్స్ పెడుతుంటారు సబ్జెక్ట్ డౌట్స్ గ్రూప్లో, అవన్నీ కూడా చూడొద్దు. రోజుకి ఒక గంట కేటాయించండి. మనం ఒక నిర్ణయించుకోవాలి, ఎట్టి పరిస్థితుల్లో ఎవరితో ఫోన్ మాట్లాడకూడదు, వాట్సాప్లో మెసేజ్ పెట్టకూడదు, స్టేటస్ చూడకూడదు, ఏవి చూడకూడదు. ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ రాసుకోవాలి, ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలి, వీడియోలు మాత్రం చూడాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏదైనా రోజుకి ఒక మధ్యాహ్నం గంట లేకపోతే రాత్రి ఒక గంట, ఈ 2 గంటలు మాత్రం మీరు మెసేజ్లు వాట్సాప్ గ్రూప్లో మెసేజ్లు గడ్డ అన్నీ చూడండి. అవన్నీ చూసి మీరు రోజంతా చూసుకుంటూ పోతే ఇంకా మీరు ఎట్టి పరిస్థితి ప్రిపేర్ కాలేరు, సిలబస్ కంప్లీట్ కాదు. అందువల్ల ఇటువంటి మీకు కోచింగ్లు అవసరం అవన్నీ గట్టి కోచింగ్లు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం అవసరం లేదు. వేరే ఛానల్ కూడా మీకు రకరకాల వీడియోలు ఇప్పుడు చూడడం అవసరం లేదు. నా వీడియోలు కూడా అన్నీ చూడడం అవసరం లేదు. మీకు ఏది కష్టం ఉంటే అవి మాత్రం చూడండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా సైకాలజీ వీడియోస్ కోర్స్ ఉంటే చాలా సులభం ఉంటాయి కాబట్టి అవి చూసి రాయండి. పాత వాళ్ళు మాత్రం ఓన్లీ ఎగ్జామ్స్ రాయండి 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 రాయండి, బాగా రాయండి. ఖచ్చితంగా మీరు టెట్లో మంచి మార్కులు సాధిస్తారు, డిఎస్సి కూడా సాధిస్తారు. అయితే చాలామంది మేము టెట్ రాయం సార్, మాకు 80 మార్కులు వచ్చాయి, 90 మార్కులు మేము పాస్ అయిపోయాం, క్వాలిఫై అయ్యాము, మేము డిఎస్సి ప్రిపేర్ అవుతాం అంటారు. మీరు డిఎస్సి ప్రిపేర్ అవ్వండి, నో ప్రాబ్లం, డిఎస్సికే దృష్టిలో పెట్టుకుని బాగా ప్రిపేర్ అవ్వండి. అయితే టెట్ కూడా ఖచ్చితంగా అప్లై చేయండి, ఎందుకంటే ఒక అదృష్టం కొద్ది మార్కులు పెరగవచ్చు కదా, పెరగకపోయినా పాత మార్కులు తీసుకుంటారు, నో ప్రాబ్లం. అందువల్ల టెట్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రాయండి. ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఎట్టి పరిస్థితి టైం వేస్ట్ చేసుకోకూడదు, అనవసరమైన ఆలోచనతో ఎట్టి పరిస్థితి చేసుకోకూడదు. అందరికి కొద్దిగా పనులు తగ్గించుకొని కొద్దిగా అజ్ఞాతవాసంలో చదివినట్టు బాగా చదవండి. ఎవరైనా బాగా మంచి స్నేహితులు చదివే వారు ఉంటే వాళ్ళతో కలిసి ఒక రూమ్లో ఒక చోట కూర్చొని డిస్కషన్ చేసుకోండి, అంటే మన మధ్య డౌట్స్ వచ్చినప్పుడు చేసుకోండి. అంతేగాని పిచ్చాపాటి మాట్లాడుకోవడం ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మీ శాస్త్రి, చాగనో శ్రీనివాసులు.